రాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు కూరగాయల సాగుని విస్తరించే దానికోసం ప్రోత్సహించే దానికోసం గతంలో అనేక రకాలుగా సబ్సిడీలు ఇచ్చింది పాలీ హౌజుల పేరుతో కానీ గ్రీన్ హౌజుల పేరుతో కానీ అదే రకంగా డ్రిప్ ఇరిగేషన్ పేరుతో కానీ ప్రోత్సాహకాలను ఇచ్చింది కానీ ఈ మధ్య కాలంలో ప్రోత్సాహాలన్నింటినీ క్రమంగా తగ్గిస్తూ వస్తుంది ఫలితంగా కూరగాయల సాగు కానీ పండ్ల సాగు కానీ రైతాంగానికి భారంగా మారితే వాటి సాగు నుంచి క్రమంగా వైదొలిగేటువంటి అవకాశం ఉంది వీటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా ఇదేదో కేవలం రైతాంగాని కోసం పండ్ల పండించేటువంటి రైతులకో కూరగాయలు పండించేటువంటి రైతుల కోసమే కాదు ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇప్పుడు దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక కానీ తమిళనాడు కానీ మహారాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇక్కడికి దిగుమతి అవుతుంది కాబట్టి దీనివల్ల రైతులకే కాదు ఈరోజు వినియోగదారులకు కూడా అదనంగా భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చినా కర్ణాటక నుంచి వచ్చినా మహారాష్ట్ర నుంచి వచ్చినా ట్రాన్స్పోర్ట్ భారం అదనంగా పడుతుంది నగరాల్లో ఉండేటువంటి ప్రజానీకానికి కూడా అదన భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే మేము కోరుతున్నటువంటిది కూరగాయలు కానీ పండ్లు కానీ ఇప్పుడు కేరళలో 16 రకాల పండ్లు కూరగాయలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేస్తున్నారు ఇక్కడ మీరు ఒక గ్యారంటీ కనుక ఇవ్వగలిగితే ఇతర పంటలు సాంప్రదాయకంగా గతంలో వేస్తున్నటువంటి పంటలే వరి పత్తి మొక్కజొన్న లాంటి పంటలే ఎక్కువ మొత్తంలో దాదాపు 85% దాకా ఇవే సాగు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా మన రాష్ట్రానికి అవసరమైనటువంటి పప్పులు కానీ నూనెలు కానీ వీటన్నిటిని కూడా విస్తారంగా విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిని కూరగాయలు కానీ పండ్లను కానీ ప్రోత్సహించే దానికోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అది రైతాంగానికే కాదు మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలంగాణ రైతు సంఘం భావిస్తుంది.